జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్ తో మరోసారి భేటీ అయ్యారు. నిన్న రాత్రి ఇంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర శకావత్ తో భేటీ అయ్యారు పవన్. పవన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందోనని హాట్ టాపిక్ గా మారింది. ఇక మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అడి తెలుసుకుందాం. సతీష్, ఈ రోజు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ రోజు అమిత్ షా నడ్డాతో భేటీ అవుతారు అని తెలుస్తుంది. నిన్న కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అయ్యారు. ఏంటి వరుస భేటీలను ఏ విధంగా చూడాలి అంటే ఏం చెప్తారు? ఎస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్ తో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు కూడా సమావేశం జరిగింది. ఉదయం 10 గంటలకే మురళీధరన్ తో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ శివప్రకాశ్ సైతం కూడా సమావేశంలో పాల్గొన్నారు. నిన్న జరిగిన సమావేశానికి ఈ రోజు జరిగిన సమావేశం కొంత డిఫరెన్స్ ఉందని చెప్పాలి. ఎందుకంటే పార్టీకి సంబంధించి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన మధ్య పొత్తులు ఉన్నాయని అటు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా జనసేన ఆ వైఖరితో ముందుకు వెళ్తున్నట్టు కూడా కనిపిస్తున్న నేపథ్యం లేదు. కాబట్టి ప్రస్తుతం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఇప్పటి వరకు రోడ్ మ్యాప్ను పదే పదే బీజేపీ నుంచి పవన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికి కూడా రోడ్ మ్యాప్కు సంబంధించిన అంశం ఎక్కడ కూడా క్లారిటీ రాలేదు. కానీ నిన్న జరిగిన మొదటి రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్తో ఒక సమావేశం జరిగింది. సుదీర్ఘంగా దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో మురళీధరన్తో వన్ టు వన్ సమావేశం జరిగింది. నాదెండ్ల మనోహర్ సైతం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే కాక జనసేన తనకు సంబంధించిన నేతలతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎన్ని నియోజకవర్గాలలో దీని ప్రభావం ఉంటుంది, పార్టీ పరిస్థితులు ఏంటి అనే అంశాలపైన కూడా చర్చించినట్టు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇక పార్టీకి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముందస్తుగా అపాయింట్మెంట్ కోరినప్పుడు కూడా జేపీ నడ్డా కూడా కర్ణాటక ఎన్నికల్లో కొంత బిజీగా ఉన్న నేపథ్యం కాబట్టి షెడ్యూల్ని కొంత టైట్ షెడ్యూల్ నేపథ్యంలో ఆయనకు మరోసారి ఈరోజు షెడ్యూల్ చేసి ఖరారు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం జలశక్తి మంత్రి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశం జరిగింది. ముఖ్యంగా నిన్న మనం మాట్లాడుతున్న సందర్భంలో చెప్పాము, ప్రధానంగా పోలవరం నిర్మాణ అంశం పైన ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రిహాబిటేషన్ సంబంధించి కావచ్చు, ఆర్ఎండర్ ప్యాకేజీకి కావచ్చు, ఇతర అంశాలలో పోలవరం ప్రాజెక్టును త్వరితగతనం పూర్తి చేయాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే పోలవరం రోజు రోజుకు వెనకబడిపోతుందని కూడా ఆయన ఒక డ్రాఫ్ట్ పూర్తిగా ఒక లేఖను కూడా కేంద్ర జలశక్తి మంత్రికి ఇచ్చారు. నిన్న సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాణ్తో పాటు సమావేశమయ్యారు. పోలవరానికి సంబంధించిన అంశాన్ని పోలవరం కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యం చేయటం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు పోలవరం పట్ల సరిగ్గా లేదు, ఖచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకోవాలి, వీళ్ళని తొందరగా పోలవరాన్ని పూర్తి చేయాలని కూడా రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన ఒక అంశాన్ని కూడా ఆయన జలశక్తి మంత్రితోనే కూడా మాట్లాడడం జరిగింది. ఇక ఈ రోజు రెండో రోజు పర్యటనలో మురళీధరన్తో కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా ఈ రోజు ఒక సమావేశం ఉండే అవకాశాలు ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం ఆయన బయటకు వచ్చిన సందర్భంలో మనం ప్రశ్నించిన సందర్భంలో కూడా జేపీ నడ్డాను కలుస్తున్నారని అడిగిన సందర్భంలో తను కలుస్తున్నానని కొంత సమయం కొరకు వెయిట్ చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి సాయంత్రానికి ఆయన జేపీ నడ్డాతో సమావేశం అవకాశాలు ఉన్నాయి. ఇక రాత్రిలోగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అవుతారని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకైతే పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా అపాయింట్మెంట్లకు సంబంధించిన అంశాన్ని అయితే కన్ఫర్మ్ చేయలేదు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాక రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్న వేళ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భారతీయ జనతా పార్టీతోని ఒకవేళ సత్సంబంధాలు అదేవిధంగా కొనసాగి పొత్తు అదేవిధంగా కొనసాగితే గాక ఇప్పటివరకు విపక్షాల ఓట్లను ఎక్కడ కూడా తాను చెదరబోనివ్వను, విపక్షాల ఓట్లను వేరే వాళ్ళకు కూడా పడనివ్వను, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన ఒక వ్యూహంగా ముందుకు వెళ్తుందని ఇటీవల పదవ ఆవిర్భావ సభ జనసేన పదవ ఆవిర్భావ సభ ద్వారా కూడా ఆయన వ్యక్తం చేసిన నేపథ్యం చేయబట్టి ఇక బీజేపీ నేతలను వరుసగా కలుస్తున్నారు. ఈరోజు పార్టీకి సంబంధించి నేషనల్ జనరల్ సెక్రటరీ శివప్రకాశ్జీ వచ్చిన సందర్భం కూడా చూసాము. వీరంతా కూడా
మురళీధరన్ నివాసంలో భేటీ అయ్యారంటే ఖచ్చితంగా ఈ భేటీకి కొంత ప్రాధాన్యత ఉందని చెప్పాలి ఎందుకంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఒకవేళ కలిసి వచ్చే పార్టీలు కలుపుకొని పోతే జనసేన తన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఒకవేళ రాష్ట్రంలో ఇతర పార్టీలతో జనసేన కలిస్తే గాక బీజేపీ పెద్దల యొక్క వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనే కోణంలో కూడా ఈ రోజు సమావేశం జరిగినట్టు తెలుస్తుంది ఇక మరికొద్ది సేపట్లో అంటే సాయంత్రానికి సంబంధించిన అంశంలో దాదాపు జేపీ నడ్డాతో గాక ఒక ఫైనల్ మీటింగ్ జరిగితే గాక ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే బీజేపీ నేతల వైఖరి రాష్ట్రంలో ఎట్లా ఉంది బీజేపీ జనసేన కలిస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇతర పార్టీలను కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తన ప్రభావం చూపిస్తాం ఖచ్చితంగా ఈసారి గెలిచి అసెంబ్లీకి వస్తాము జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారని పవన్ కళ్యాణ్ తన స్పీచ్లో గతంలో చెప్పిన నేపథ్యం చేయటి ఖచ్చితంగా బీజేపీ నేతలతో జరుగుతున్న వరుస భేటీలు చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇందులో కొంత పురోగతి కనిపించే అవకాశాలని ఖచ్చితంగా ఒక క్లారిటీ తీసుకొని ఇక రాష్ట్రంలో జనసేన ముందడుగు వేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్. చెప్తాను ఈవినింగ్ ఈవినింగ్ చెప్తాను.